నాకు ప్రియమైన వారలారా, నువ్వు పరిహసించవచ్చి ఉండొచ్చు, యేసుని కేవలంగా మాట్లాడి ఉండొచ్చు, ఆయన నిన్ను అసహించుకోలేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన పరిహసించు ప్రజలని, ఆయన్ను విరోధించు ప్రజల్ని కూడా యేసు ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆశ్చర్యమైన ప్రేమ ఆయన ప్రేమ. చెన్నై పెరంబూరులో విడుదల మహోత్సవాలలో ఎంతోమంది జనం కలుసుకొని దేవుని ఆశీర్వాదం పొందారు. ఇప్పుడు అద్భుతాలు పొందిన వారి అనుభవ సాక్ష్యాలు ఇదిగో మీ ముందుకు. రాత్రి నిద్రపోయేటప్పుడు దురద ఎక్కువగా ఉంటుంది, అంటే కత్తి తీసుకుని గోకుతూ ఈ విధంగా, అవును కత్తితో గోకుతాను ఈ విధంగా, అప్పటికీ కూడా ఆ దురద అలాగే ఉంటుంది. మీరు ప్రార్థించినప్పుడు నన్ను తాకినట్లు ఉంది, దురద నుండి విడుదల దొరికినట్లు విడుదల దొరికింది. 5 సంవత్సరాలుగా ఉంది, ఇక్కడ చూసారా ఎటువంటి కష్టం, కత్తితో గోకుతారంట. 5 సంవత్సరాలండి నైట్ నిద్రపోలేదు. ఇప్పుడు యేసు తాకారు, గుణమైంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు సహోదరులు మోహన్ సి లాజరస్ గారు ప్రసంగించిన విడుదల సువార్తను కుటుంబంతో చూసి ఆశీర్వాదం పొందండి. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 4 వచనాలు చదవగా విందాము. ఆయన సంచరించుచూ ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడగు ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను గాని పొట్టివాడైనందువల్ల జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టె యేసు ఎరిగో అనే పట్టణం గుండా నడిచి వస్తున్నారు. ఆ పట్టణంలో జక్కయ్య అనే మనిషి ఉండేవాడు. వాడు సుంకదారులకు నాయకుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, వరి వసూలు చేసే దాంట్లో అగ్రస్థానంలో ఉండి ఆఫీసర్గా పనిచేసినవాడు. అప్పటి రోమా ప్రభుత్వంలో ఒక అధికారిగా పనిచేసేవాడు. అది మాత్రం కాదు, గొప్ప ధనవంతునిగా ఉన్నాడు. వాడిలో సమాధానం లేదు, వాడిలో ఏదో ఒక వెలితి కనిపిస్తోంది. ఆ పరిస్థితిలోనే యేసు ఆ వైపు వెళుతున్నారన్న వార్తను వింటున్నాడు. యేసు గురించి చాలా విన్నందువల్ల ఆయన ఎటువంటి వారో అని చూడాలనుకున్నాడు. అతను చాలా పొట్టివాడుగా ఉన్నాడు. యేసు చుట్టూ చాలామంది జనం. ఆయన్ని చూడాలని కిక్కిరిసిపోయి నిలబడి ఉన్నందువల్ల వీడు జనకూటంలో వెళ్లి చూడలేకపోయాడు. యేసుని ఎలాగైనా చూడాలన్న ఆతృతతో యేసు వస్తున్న మార్గంలో ముందుగా పరిగెత్తాడు. ఈ మార్గంలోనేగా యేసు రావాలని పరిగెత్తి ఒక మేడి చెట్టు ఉండినది, ఆ చెట్టు మీదకు ఎక్కి నిలబడ్డాడు. యేసు ఆ వైపు వచ్చినప్పుడు అక్కడ నిలబడ్డారు. తనని చూడడానికి ఒక మనిషి ఆతృతగా ఉన్నాడన్న దాన్ని యేసు తెలుసుకున్నారు. వాడి పేరు జక్కయ్య అనేది యేసు తెలుసుకున్నారు. తల ఎత్తి చూస్తున్నారు, తన ముఖాన్ని వాడికి చూపుతున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు, జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజు నీ ఇంట్లో నేను బస చెయ్యాలి. వాడు అది నమ్మలేకపోతున్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఆనందంగా చెట్టు నుంచి దిగి వచ్చి యేసుని తన ఇంటికి తీసుకెళుతున్నాడు. అప్పుడే ఒక కార్యం జరుగుతుంది. ఆ ఊరి ప్రజలు, పట్టణ ప్రజలు అందరూ చెప్తున్నారు, పోయి పోయి, వీడి ఇంటిగా యేసు వెళుతున్నారు, వీడి ఇంటిగా యేసు వెళ్ళాలి, వీడు పాపం చేసిన మనిషి, అన్యాయంగా సంపాదించినవాడు, లంచం తీసుకున్నవాడు, వీడు ప్రభుత్వ అధికారిగా ఉండి ప్రజలను మోసం చేసి వరి వసూలు చేయటలో లంచం తీసుకుని మోసం చేయువాడు, పక్కవారి ఆస్తులు అపహరించువాడు అని ఆ ఊరి ప్రజలందరూ వాడిని అల్పంగా మాట్లాడుతున్నారు. కావున ఒక లేఖన జ్ఞాని చెప్తున్నారు, వాడు పొట్టిగా ఉన్నది మాత్రం కాదు, ఆ ఊరి ప్రజలచే వెలివేయబడినందువల్ల వాడి పాపం నిమిత్తం అందరూ వాణ్ణి చేదరించుకున్నారు. వాడికి ప్రేమ చూపలేదు ఎవరూ కూడా, ఎవరూ వాడి ఇంటికి వెళ్లరు.
ఎవరూ కూడా వాడితో మాట్లాడరు. వాడు ఒంటరివాడిగా కనిపించాడు. అందరిచే వెలివెయ్యబడ్డవాడిగా కనిపించాడు. వాడిని ప్రేమించుటకు ఎవ్వరూ లేరు. అదే వాడిలోనికి ఒక వెలితిని తీసుకొచ్చింది. అప్పుడే యేసు వాడిని చూసి చెప్తున్నారు, నేను నీ ఇంటికి వస్తున్నాను, ఎవరూ నిన్ను ప్రేమించకపోతే ఏంటి? జక్కయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ ఇంటికి వస్తున్నాను, ఎవరూ నీ ఇంటికి రాకపోతే ఏంటి? నేను వస్తాను అన్నప్పుడే వాడి మనస్సు ఆశ్చర్యపడింది, సంతోషపడుతుంది. గాయపడిన మనస్సుకి ఒక ఊరట ఏర్పడుతుంది. యేసు ఎటువంటి వారో అని చూద్దామనుకున్న వాడు యేసు ఎటువంటి వారు అనేది తెలుసుకున్నాడు. ఆయన ప్రేమగలవారు, ఆయన ప్రేమగలవారు. నాలాంటి పాపులను కూడా ప్రేమించు ఒక ప్రియమైన దేవుడు అనే దాన్ని వాడు ముందుగా తెలుసుకున్నవాడు. వాడు ముందుగా తెలుసుకున్నది చూస్తున్నాం. మత్తయి 15:32 చదివి చూడండి. 3 రోజులు జనం యేసు యొక్క ప్రసంగాన్ని వింటున్నారు. భోజనం మరిచి, నిద్రను మరిచి దేవుడు మాట్లాడేది వింటూ ఉన్నారు. దేవుడు చెప్తున్నారు, 3 రోజులుగా భోజనం చెయ్యకుండా నా ముందు కూర్చొని వచనం వింటున్నారు, వట్టిగా పంపకూడదు, వాళ్ళు నిరసించి పోతారే. జనం అవసరాలు ఉన్నవారు, వారిని ప్రేమిస్తున్నారు, వారిపైన జాలి చూపుతున్నారు, దయ చూపుతున్నారు. నేను వారిని ఒట్టిగా పంపకూడదు, నా ముందు కూర్చొని వేచి ఉన్నారు. ఇన్ని రోజులు వేచి ఉండి వచనం విన్నారు, నేను వీరిని ఒట్టిగా పంపనే కూడదు, వీరు నిరసించి పోతారే. ఒక అద్భుతం చెయ్యాలి. దేవుడు 5 అప్పాలు 2 చేపలు ఆశీర్వదించి కడుపును నింపి తృప్తిగా భోజనం పెట్టి సంతోషంగా పంపుతున్నారు. కారణం ఏంటి? నా శక్తిని చూడు అని గొప్పలు చెప్పుకోవడానికి యేసు అద్భుతం చెయ్యలేదు. జనం నీరసించిపోతారే, కష్టంలో ఉన్నారే, అవసరాల్లో ఉన్నారే, ఆ దయతోనే యేసు అద్భుతం చేశారు. జనం పైన ఉన్న ప్రేమ, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమగల తండ్రి. ఆ ప్రేమను వెల్లడించాలనే ఈ లోకానికి వచ్చి మనుష్యుల మధ్య ఒక ప్రేమగల దేవునిగా సంచరించుటను లేఖను మనకి చెప్పుటను చూస్తున్నాము. అది మాత్రం కాదు, ఈ లోకంలో పాపులు అనే కొందరు వెలివెయ్యబడి ఉండేవారు. ఆ కాలంలో మత పెద్దలు తమను పరిశుద్ధవంతులుగాను గొప్ప జాతులుగాను మేము దేవునికి పక్కనే ఉంటామని లేఖన పారాయణులు పరిసయ్యులు అనే జాతివారు బైబిలు వచనం మాకే సొంతం, దేవుడు మాకే సొంతం, మేమే ఆయన పక్కకు వెళ్లి ఆరాధన జరపగలం, మేమే ఆయనకి గొప్ప జనమని గొప్పగా తలంచి సాధారణ జనాన్ని అల్పంగా తలంచారు, కొందరిని పాపులుగానూ చేశారు. ఆ విధంగా బాధపడిన ప్రజలను యేసు ప్రేమించారు. మత్తయి 9:10 చదివి చూడండి. సుంఖదారులు అనే ఒక గుంపు జనం, పాపులుగా సమాజంచే తృణీకరించబడ్డ ప్రజలు యేసు వారితో కూర్చుని విందు చేశారంట. వారితో ప్రేమగా మాట్లాడారు, వారితో ప్రేమగా ఉన్నారు. వెంటనే ఆ మత పెద్దలకు కోపం వచ్చింది. తమను గొప్ప జాతి అని, తామే దేవునికి పక్కన ఉండాలి అనుకున్న లేఖన పారాయణులు పరిసయ్యులు చెప్తున్నారు, ఈయన పాపులతో కూర్చుని ఉన్నారు, సుంఖదారులతో ఈ యేసు కూర్చొని ఉన్నారు, ఈయన ఎలా దేవునిగా ఉండగలడు, ఈయన ఎలా నిజమైన దేవునిగా ఉండగలరు, ఆయన పరిశుద్ధత గల దేవునిగా ఉంటే ఈ పాపులతో ఎలా కూర్చోగలరు. సమాజంచే వెలివేయబడ్డ పాపులు, తక్కువ జాతి వారిని, త్రోయబడ్డవారితో యేసు ఎలా కూర్చోగలరు అని యేసుని నిందించారు. కాని లేఖనం చెబుతోంది, మత్తయి 11:19 ఆయన పాపుల స్నేహితుడు, ఈ సమాజంచే పాపులని తక్కువ జాతి వారన్న ప్రజలకు యేసు స్నేహితునిగా ఉన్నారని లేఖనం చెబుతోంది. యేసుని విరోధించిన ఒక గుంపు ప్రజలు ఉన్నారు, యేసుని నాశనం చెయ్యాలని చూసే ఒక గుంపు జనం ఉన్నారు. ఇతను కొత్త పని చేస్తున్నాడు అని, జనం అతని వెనకాల వెళుతున్నారు అని మత వైరాగ్యం గల ప్రజలు, మత తీవ్రవాద ప్రజలు, యేసు దినములలో ఉన్నవారు యేసుని హత్య చెయ్యాలి.
యేసుని చంపేయాలి అని ఆయన మాట్లాడితే తప్పు, ఆయన నడిస్తే తప్పు, ఆయన అద్భుతం చేస్తే తప్పు, ఆయన ఏం చేసినా తప్పు తప్పు అనే ఒక గుంపు ప్రజలు ఉంటూనే ఉండేవారు. వ్యాధిగ్రస్తుల్ని గుణపరిచినా కూడా తప్పుబడతారు. ఆ విధంగా యేసుకి విరోధంగా ఉన్న శత్రువులు, ఆయనపై అసూయ గల ప్రజలు ఆయన్ని నాశనం చెయ్యాలని అనుకున్నారు. లేఖనం చెబుతోంది వారిని ఆయన ప్రేమించారు, వారిని ఆయన అసహించుకోలేదు, వారే యేసుని శత్రువుగా తలంచారు. యేసు వారిని శత్రువుగా తలంచలేదు, యేసు వారికి ప్రేమ చూపారు. యేసు చేసిన చివరి అద్భుతం ఏంటో తెలుసా? గెట్సమనే తోటలో యేసుని ఖైదు చేయడానికి వచ్చారు. మేలు చేసిన దేవుడు, ఎవరికీ చెడు చెయ్యనివారు, వ్యాధిగ్రస్తులను గుణపరిచినవారు, ఈ మత పెద్దలు అసూయతో యేసుని సిలువులో బిగించి చంపేయాలని, రాత్రికి రాత్రే ఆయన్ని ఖైదు చేయాలని వస్తున్నారు, రాత్రికి రాత్రే ఆయన్ని పట్టుకోవడానికి వస్తున్నారు. ఆ ప్రధాన ఆచార్యుని పనివాడు చెవి కొయ్యబడింది, చెవి నుంచి రక్తం చెవి తెగి పడుతుంది. యేసు ఆ చెవిని అతికించి గుణపరిచారు. యేసు చేసిన చివరి అద్భుతం లోకంలో ఉన్నప్పుడు తనను విరోధించిన, తనను ఖైదు చేయడానికి వచ్చిన ఆ పనివానికి అద్భుతమైన సుఖం ఇచ్చారు. ఆయన్ని పట్టించిన యోధస్సుని చూసి చెప్తున్నారు, స్నేహితుడా అనే విధంగా తనని మోసం చేసిన వాడు, తనని వంచిన వాడు, తనతోనే ఉండి యేసుని వంచి డబ్బు కోసం పట్టించినవాడు యేసు వాడిని చూసి చెప్తున్నారు. మత్తయి 26:50 స్నేహితుడా అని వాడిని కూడా ఆయన శత్రువుగా భావించలేదు. అంత ప్రేమగలవారు యేసు, ఆయన ప్రేమగలవారు అన్నది జక్కయ్య తెలుసుకున్నాడు. యేసు ఎంత ప్రేమగల దేవుడు, పాపి అగు నా మీద ఆయన అంత ప్రేమ చూపుతున్నారే, ఆయన ప్రేమగలవారు. శత్రువులు కూడా ప్రేమించువారు, ఆయన్ను విరోధించే వారిని కూడా ప్రేమించువారు. నాకు ప్రియమైన వరలారా, నేను యేసుని కేవలంగా మాట్లాడిన వాణ్ణి, యేసుని పరిహసించిన వాడిని. ఇదే ఊరిలో మా తండ్రి గారు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు వెల్లివాక్కం సింగారం పిళ్ళే స్కూల్లో నేను చదవడం జరిగింది. ఆ రోజుల్లో యేసు గురించి నాకు చెప్పినప్పుడు క్రైస్తవులు బుద్ధిలేనివారు, క్రైస్తవులు ఇటువంటి తప్పుడు దేవుణ్ణి చెప్తున్నారు అని, యేసుని నేను కేవలంగా మాట్లాడిన వాడిని, యేసుని పరిహసించిన వాడిని, యేసు గురించి చెప్పాలని వచ్చిన వారిని పలు ప్రశ్నలు అడిగి యేసుని కేవలపరిచి పంపినవాణ్ణి, అంతగా యేసుని అసహించుకున్నాను. అంతగా నేను యేసుని అసహించుకున్నానే, నాకు ఆయన అద్భుతం చేస్తారా? నాకు అద్భుతం చేశారు. 14 గుండె వాచి మరణ పడకలో కుంటివాడిలా నడవలేకుండా చచ్చేలా పడువున్నాను. అయినావరంలో ఉన్న ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు, ఇకపై మీ కొడుకు బ్రతకడు, గుండె మొత్తం చెడిపోయింది, గుండె బల్జయింది, శ్వాస తీసుకోలేను, మాట్లాడలేను, కష్టం, భోం చెయ్యలేను, నీళ్లు తాగలేను, మరణ పడకలో ఉన్న పాడిలో మెయిన్ రోడ్లోనే మా కొట్టు వెనక ఇల్లు, మరణ పడకలో చచ్చేలా ఉన్నాను, యేసుని అసహించుకున్నాను, కేవలంగా మాట్లాడాను, అందరూ నన్ను వదిలేశారు. ఆ సమయంలో నేను అసహించుకున్న యేసే నన్ను వచ్చి గుణపరిచారు. నేను అసహించి కేవలంగా మాట్లాడిన యేసు వచ్చి ఒకే ఒక తాకుదల నా మరణ పడకను మార్చి కుంటివాడిలో ఉన్న నన్ను నడిచేలా చేశారు, వాచిన గుండెని నార్మల్గా మార్చేశారు. ఈరోజు మంచి ఆరోగ్యంతో నేను ఉండడానికి కారణం యేసు యొక్క ప్రేమ. నేను ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నేను మిమ్మను అసహించుకున్నాను, మిమ్మను కేవలంగా మాట్లాడాను, మిమ్మను పరిహసించాను. నన్ను ఎలా మీరు గుణపరిచారు, నాకు ఎలా మీరు సుఖం ఇచ్చారు! దేవుడా, మీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, అదే యేసు ప్రేమ. నాకు ప్రియమైన వారలారా, నువ్వు పరిహసించవచ్చి ఉండొచ్చు, యేసుని కేవలంగా మాట్లాడి ఉండొచ్చు, ఆయన నిన్ను అసహించుకోలేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన పరిహసించు ప్రజలని, ఆయన్ను విరోధించు ప్రజల్ని కూడా యేసు ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, ఆశ్చర్యమైన ప్రేమ, ఆయన ప్రేమ. గత సంవత్సరం ఈస్టర్ పండుగ రోజున నేను శ్రీలంకలో కిలినొచ్చి అనే స్థలంలో ఇలా ఒక మైదానంలో మీటింగ్ జరిగింది.
ప్రసంగం అయ్యింది, వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థించడం అయ్యింది, గుణమైన వారు విడుదల పొందినవారు సాక్షి ఇవ్వచ్చు అని, ఎవరైనా సరే సాక్ష్యం ఇవ్వచ్చని పిలుపు ఇచ్చినప్పుడు అనేకులు వచ్చి సాక్ష్యం చెబుతున్నారు. అపవాది నన్ను వదిలి వెళ్ళిపోయింది, ఈ వ్యాధి గుణమయ్యింది, యేసు గుణపరిచారు అని. అందులో ఒక యువకుడు వచ్చాడు, 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ చక్కటి యువకుడు, వాడు చెప్పిన సాక్ష్యం మొత్తం కూటాన్ని కదిపివేసింది. నేనే ఆశ్చర్యంతో వాడిని చూశాను. వాడు స్టేజ్ మీదకు వచ్చి చెప్పాడు, నేను క్రైస్తవుణ్ణి కాదు, నేను క్రైస్తవులని అసహించుకునివాడను, యేసును అసహించుకునివాడను, క్రైస్తవులను అసహించుకునివాడను అనే ప్రారంభించాడు. ఇతను ఏం చెప్పబోతున్నాడు అని గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ కూటం గురించి నేను తప్పుగా మాట్లాడాను, క్రైస్తవులు మతం మారుస్తున్నారు, మోసం చేస్తున్నారు, అద్భుతం జరుగుతుందని అబద్ధం ఆడి ప్రజలను మోసం చేస్తున్నారు, ఈ క్రైస్తవుల్ని తరమాలని నేను ఈ కూటానికి విరోధంగా మాట్లాడి పనిచేశాను. కానీ కూటానికి ఎలాగో పర్మిషన్ దొరికి కూటం జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, జనాన్ని ఎలా మోసం చేస్తున్నారు చూద్దామని వెనకాల వచ్చి నిలబడి ఉన్నాడంట. కూటంలో జరిగిందంతా చూశాడు, ప్రసంగం అంతా విన్నాడు. ప్రార్థనా సమయం వచ్చినప్పుడు అందరూ ప్రార్థిస్తున్నారు యేసుని చూస్తూ. నీకు వ్యాధి ఉంటే వ్యాధి ఉన్న స్థలంలో చెయ్యి ఉంచి ప్రార్థన చెయ్యి, యేసు అద్భుతం చేస్తారని ప్రార్థన జరుగుతున్నప్పుడు వాడు చెప్పాడు, అప్పుడు నాకు పుట్టుకతోనే ఒక కంటిలో చూపు లేదు, ఒక కంటిలోనే నాకు చూపు, పుట్టేటప్పుడే ఒక కన్ను గుడ్డిగా నేను పుట్టాను, అందువల్ల డాక్టర్స్ చెప్పేశారు ఇది పుట్టు గుడ్డి, బార్న్ బ్లైండ్, అందువల్ల నీకు చూపు రాదు అని చెప్పేశారు. అందువల్ల 20 సంవత్సరాలుగా ఒకే కంటితోనే నేను జీవిస్తున్నాను, ఒక కంటితోనే చూడగలను. అందరూ ప్రార్థించడం చూస్తూ ఉన్నాను, అందరూ చెయ్యి ఉంచి యేసుని చూస్తూ ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తే గుణం అవుద్దా, యేసు పేరు చెప్తే గుణం అవుద్దా, అందరూ ప్రార్థిస్తున్నారు. ఆ పరిచారకుడు చెప్పారు, యేసు పేరు చెప్పి పిలువు, నీకు అద్భుతం జరుగును అంటున్నారు. నాకు పుట్టుకతోనే ఒక కన్ను కనిపించదు, కంటి చూపు వచ్చేస్తుందా, వీళ్ళు చెప్తున్నారే, సరే ట్రై చేసి చూద్దామే అలాగని జనం వెనకాల నిలబడ్డాడు. ఒక కంటిపైన చెయ్యి ఉంచి, యేసు మీ పేరు చెప్తే గుణం అవుతుందని చెప్తున్నారు, అందువల్ల నేను చెయ్యి ఉంచాను, నాకు ఒక కన్ను కనిపించదు, మీరు దేవుడుగా ఉంటే గుణపరచండి అలాగని చెప్పి యేసు పేరు చెప్పాడు. వెంటనే వాడి కంటిలో చూపు వచ్చింది. హల్లెలూయా. వాడు స్టేజ్ పైకి వచ్చి అందరి ముందు ఆ సాక్షి చెప్పాడు, ఈరోజు నేను 2 కళ్ళతో చూడగలుగుతున్నాను, పుట్టుకుతోనే ఈ కంటిలో చూపు లేదు, ఈ విధంగా అద్భుతం చెయ్యి ఒక దేవుడా, ఈ విధంగా నేను యేసు దేవుడే కాదు అని విరోధించాను, ఈ కూటానికి విరోధంగా పనిచేశాను, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను, నాకు కూడా యేసు అద్భుతం చేశారే, అదే యేసు ప్రేమ, అదే యేసు ప్రేమ, ఆయన నిన్ను ప్రేమించు దేవుడు, నీకు అద్భుతం చెయ్యాలని అనుకున్న దేవుడు, మీరు ఆయన్ని విశ్వసిస్తే చాలు, సింపుల్ ఫెయిత్ అంతే, యేసు నాకు సుఖం ఇవ్వండి, అందరూ చెప్తున్నారు మీ పేరు పిలిస్తే అద్భుతం జరుగుతుంది అని, నాకు అద్భుతం చెయ్యండి, మీరు పిలిస్తే చాలు యేసు అద్భుతం చేస్తారు, ఆశ్చర్యమైన ఒక ప్రేమగల దేవుడు యేసు. యేసును తలంచి చూడండి, ఆయన్ని తలిస్తేనే మనసులో సంతోషం ఏర్పడుతుంది, ఆయన తీయటి వారు, అందమైన వారు, ప్రేమగలవారు, మంచివారు. యేసు అనే నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడే ఎంతో గొప్ప సంతోషం మన మనసులో ఏర్పడును. యేసు అనే ఒక దేవుడు మన కోసం మరణించి జీవంతో లేచారు. ఆయన్ని సొంతం చేసుకొని రుచి చూడండి, ఎంత సంతోషం తెలుసా. యేసు మీకు కావాలా? ఇప్పుడే ఉన్న ప్రదేశంలోనే మీ హృదయంలో కుడిచేయి ఉంచి, యేసు నా హృదయంలోకి రండి, నాకు మీరు కావాలి, ఆ తీయదనం సంతోషం కావాలి, నాతో ఉండి నడిపించండి అని అడుగుతున్నారా? హృదయంపై చేయి ఉంచండి, నాతో కలిసి ప్రార్థించండి, యేసు నా పాపాన్ని క్షమించండి, నా హృదయంలోనికి రండి, నాకు సమాధానం ఇవ్వండి, తోడుగా ఉండండి, నన్ను నడిపించండి అని ప్రార్థిస్తారా? చెయ్యి ఉంచండి. ఓ నా ప్రభువా, ఇదిగో తమ హృదయంలో చెయ్యి ఉంచి తీయటి ప్రేమగల యేసు నాకు కావాలి అని అడుగుతున్నారు ప్రభువా. ఈ కుమారుణ్ణి చూడండి, ఈ కుమార్తెను చూడండి, ప్రశాంతత లేకుండా, సమాధానం లేకుండా జీవితాన్ని పోగొట్టుకుని ఉన్నారు. యేసు నాకు క్షమాభిక్ష ఇవ్వండి, పాపం నుండి విడుదల ఇవ్వండి,
నా మనస్సులోనికి రండి, నాకు ప్రశాంతత ఇవ్వండి, పరిశుద్ధ జీవితం ఇవ్వండి, నేను సంతోషంగా ఆనందంగా జీవించు తీయటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నాకు ఇవ్వండి, నా మనస్సులోనికి రండి, నేను మిమ్మల్ని స్వీకరిస్తున్నానని ప్రార్థిస్తున్నారు ప్రభువా. ఈ కుమారుడు, ఈ కుమార్తె, ఈ అయ్యా, ఈ అమ్మ, ఈ యువకుడు, ఈ యువతి, ప్రతి ఒక్కరి మనస్సులో మీరు ప్రవేశించాలి ప్రభువా. ఇప్పుడు వారి మనస్సు సంతోషంతో నిండాలి, ఆనందంతో నిండాలి. నా యేసు నాకు ఆనందం ఇచ్చేశారు అని ఉత్సాహపడాలి. యేసుక్రీస్తు నామమున ఆ సంతోషం నిండి పరిపాలించాలి. సంతోషం మనస్సుని నింపాలి. పాపపు మరకలు తొలగాలి, పాపపు చీకటి తొలగాలి. ఒక సంతోషం ఆవరించాలి. ఈ నిమిషం నుండి సంతోషం, ఆశీర్వాదం, సుఖం, అలాగే మేలు వారి జీవితంలో ఏర్పడాలి. వారిని అన్ని విధాలుగా ఆశీర్వదించి సంతోషపరచండి. వారి కుటుంబాన్ని ఆనందపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆమెన్, ఆమెన్. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదములు, మేలులు మాతో పంచుకునండి. మా యొక్క చిరునామా మరియు ఫోన్ నెంబర్లు. మా చిరునామా జీజస్ రిడీమ్స్ మినిస్ట్రీస్, గెత్సమనే ప్రేయర్ సెంటర్, హౌస్ నెంబర్ 6-3-109, రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 582. ఫోన్ నెంబర్ 8-1-0-7-2-2-2-2 మరియు 8-1-0-8-2-2-2. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక.